విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ దర్శించుకున్నారు ధనుర్మాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు వందల మంది హరిదాసుల స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు వేద పండితుల నుంచి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మార్గశిర మాసంలో ఈ యొక్క హరినామ స్మరణ చేస్తూ పల్లెల్లో గాని పట్టణాల్లో గాని అందరినీ ఉత్తేజపరుస్తూ హరినామ స్మరణతో మనకు నిత్యము ఉదయాన్నే లేస్తూనే ఒక హరిదాసు కనపడి స్మరణ చేస్తూ ఉంటాడు చూస్తే ఆనందంగా ఉండేది కానీ ఈ కాలంలో అంతరించిపోతున్న తరుణంలో అందరూ కలిసి హరిదాసుల యొక్క ఉనికిని చాటుకోవాలి మేమంతా మరీ పల్లెల్లో గాని పట్టణాల్లో గాని మా యొక్క ఉనికిని చాటుకుని మా కలను మా సంప్రదాయాలను ముందుకు తీసిపోయే విధంగా ఉండే రావాలని అడగడం మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మీ హరిదాసులందరికీ కూడా ప్రభుత్వంతో ఏం కావాలన్నా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కళలను ఆహ్వానిస్తూ అన్ని మతాలను అన్ని కులాలను కూడా వారు ముందుకు ఈ హరిదాసుల యొక్క మీ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను జై హరిదాస్ జై జై హరిదాస్ నిజంగా అండి ఇది అనుకోవట్లేదు ఎందుకంటే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా ఒక హరిదాసు కుటుంబం ఈ రోజు విజయవాడ మహానగరానికి వచ్చి విజయకీలాద్రి ఇంద్రకీలాద్రి గిరిపదక్షణలో ఇంత ఆనందకరమైన శోభ నడుమ వీళ్ళు పాల్గొనడం అనేది చిన్న విషయం కాదండి నెలలో ఈ నెలగంటు పెట్టిన తర్వాత ఈ ధనుర్మాసంలో ఎలాంతా తిరిగేవారు ఈ రోజుల్లో కనీసం సంక్రాంతి ఐదు రోజులు తిరగడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే మాకు గుర్తింపు లేదు మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు